వెల్కమ్ టు కౌశల్ వాల్. నా పేరు పద్మిని, నేను కౌశల్ వాళ్ళ మదర్ని. ఈరోజు నేను బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రెడ్, ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోండి, బ్రౌన్ బ్రెడ్ అనే కాదు. సో నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, విత్ హోల్ వీట్ అండ్ ఫైబర్ ఉన్న బ్రెడ్ తీసుకున్నాను. నెక్స్ట్ షుగర్, చక్కెర, క్యాష్యూస్ తీసుకున్నాను, జీడిపప్పులు, ఆయిల్, అట్లాగే వాటర్. ఇప్పుడు 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా నేను, వాటిని ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 5 స్లైసెస్ తీసుకున్నా, మీరు ఎంత తీసుకోవాలని ఏం లేదు, క్వాంటిటీ అనేది మీ ఇష్టం అన్నమాట. నేనైతే 5 తీసుకున్నాను. 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. 4 ఎడ్జెస్ కట్ చేయాలి, ఆ ఎడ్జెస్ ఉంటే స్వీట్ బాగోదు, అందుకే ఎడ్జెస్ కట్ చేసేయాలి. ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత మన బ్రెడ్ స్లైస్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట మన బ్రెడ్ స్లైస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టాను. దానిలో డీప్ ఫ్రైకి, ఐ మీన్ మన బ్రెడ్ స్లైస్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను హై ఫ్లేమ్ పెట్టాను. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టాలి, హై ఫ్లేమ్లో ఉంచకూడదు. సో హై ఫ్లేమ్లో ఉంచితే మన బ్రెడ్ స్లైసెస్ అనేవి బ్లాక్గా మారుతాయి అన్నమాట, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిల్ హీట్ అవ్వగానే లో ఫ్లేమ్లో పెట్టడం మర్చిపోవద్దండి. ఆయిల్ హీట్ ఎక్కింది ఆల్మోస్ట్. ఇప్పుడు నేను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్క స్లైస్ని ఫ్రై చేస్తాను. సో అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లైసెస్, బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఇప్పుడు దీన్ని తీసేటప్పుడు ఏంటంటే, మన చపాతి కాల్చే అట్లకాడ ఉంటుంది కదా, దాంతో బ్రెడ్ని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. దానివల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా బయటికి వచ్చేస్తుంది అన్నమాట, స్క్వీజ్ అయిపోతుంది. సో ఇలా అన్నిటినీ కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మార్చేసి నేను ఇంకో ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇది షుగర్ సిరప్ కోసం, దానికోసం షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా కాబట్టి అంత సరిపోతుంది. అలాగే వాటర్, దానికి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నా. ఈలోపు అది అయితూ ఉంటుంది. నేనేం చేస్తా అంటే ఈ బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తానన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది మనకి, అంత పెద్దగా ఉంటే కష్టం అన్నమాట. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్ అనేది నేను సిమ్లో పెట్టానండి, అందుకే కొంచెం టైం పడుతుంది. బట్ హైలో పెట్టేదానికంటే ఇలా సిమ్లో పెట్టి చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. షుగర్ సిరప్ కూడా మనకి తీగ పాకమో ముదురు పాకమో అట్లా ఏం అవసరం లేదు. జస్ట్ ఆ షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి, మెల్ట్ అయ్యి ఇలా పొంగుతున్నప్పుడు మనం యాడ్ చేసేయచ్చు అన్నమాట. సో దాన్ని అలా దాని పని అది చేస్తున్నాను అండి. చూసారా, ఆ బ్రెడ్ స్లైసెస్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. అలా కట్ చేసుకోవాలి. షుగర్ సిరప్ చూస్తే కనుక ఇప్పుడిప్పుడే తెరుతుంది లైట్గా, బాగా తెరుతున్నప్పుడు మనం మన పీసెస్ యాడ్ చేయాలన్నమాట. అంతవరకు వెయిట్ చేయాలి, కలుపుతూ ఉండాలి ఆ షుగర్ సిరప్ని. చూసారా, పొంగుతుంది మంచిగా. ఒకసారి బాగా కలుపుకొని షుగర్ అంతా మెల్ట్ అయిందో లేదో చూసుకొని మనం మన బ్రెడ్ స్లైసెస్ని, బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసేయడమే అందులో. సో బ్రెడ్ పీసెస్ ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి క్రంచీగా ఉంటుంది కొంచెం, అవి సాఫ్ట్ అయ్యే వరకు
మనం షుగర్ సిరప్లో బాగా కలుపుతూ ఉండాలి. అలాగే ఎందుకు కలపాలంటే అలా కలపకపోతే షుగర్ సిరప్ అనేది ముక్కలు అన్నిటికీ ఒకేలాగా పట్టదన్నమాట. కలపకపోతే ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఉంటుంది. సో అందుకే నీట్గా కలుపుకుంటే ప్రతి పీస్కి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట ఆయిల్ సిరప్ అనేది. అలా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. సో ఇందులో నేను మిల్క్ యాడ్ చేశాను, అది ఇంగ్రీడియంట్ లిస్ట్లో చెప్పలేదండి, మర్చిపోయాను, సో సారీ. జస్ట్ మన టీ తాగే కప్ తోటి హాఫ్ కప్ యాడ్ చేశాను అంతే. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం మిల్క్ యాడ్ చేయాలి, ఇప్పుడే కాదు. సో చూసారా కొంచెం కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఈ టైంలో మనం మిల్క్ యాడ్ చేసేయచ్చు. ఇంకా చూసారా జస్ట్ హాఫ్ కప్ టీ కప్ చిన్న టీ కప్ తోటి హాఫ్ కప్ యాడ్ చేశాను. మిల్క్ వేయగానే మన పీసెస్ అంతా బాగా సాఫ్ట్ అయిపోతాయి. చూసారుగా చాలా సాఫ్ట్గా మన బ్రెడ్ హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. సో ఇప్పుడు మనం ఆయిల్ బయటకి తెల్లేదాకా కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఇందులో నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న క్యాషూస్ యాడ్ చేస్తున్నాను. క్యాషూస్ అనే కాదు, ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు మీరు. బాదాం కానీ, పిస్తా కానీ, కిస్మిస్ కానీ. కిస్మిస్ మేము ప్రిఫర్ చేయం కాబట్టి ఓన్లీ క్యాషూ యాడ్ చేస్తున్నాను. 1 కప్, ఇందాక చూపించిన కప్ తోటి ఒక 1 కప్ క్యాషూస్ యాడ్ చేస్తాను అన్నమాట. క్యాషూస్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఆ ప్యాన్కి సపరేట్ అయిపోతూ ఉంటుంది మన బ్రెడ్ హల్వా అనేది. అప్పటిదాకా మనం కలుపుతూ ఉండాలి. సో ఆల్మోస్ట్ అయిపోయింది, డన్ అండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అయిపోయింది. సో మన బ్రెడ్ హల్వా అనేది రెడీ. యమ్మీ బ్రెడ్ హల్వా ఈజ్ రెడీ. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ నేను దీన్ని బ్రౌన్ బ్రెడ్తో చేశాను, ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. సో డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్బ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.